ప్రేక్షకులందరికీ నమస్కారాలతో యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సిద్ధులు వేసినది ఈ ఆసనం, అందుకే దీన్ని సిద్ధాసనం పేరు పెట్టారు. మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందామా? పదండి. ముందుగా రెండు కాళ్ళు చాపి కూర్చోవాలి, ఎడమ కాలుని మడమాలి. మడిచినాక నడుమును జ్ఞానేంద్రియానికి తొడభాగానికి మధ్య అదిమి ఉంచాలి. కుడికాలుని మడిచి పాదానికి ఎడమ కాలి పిక్కపై ఉంచాలి. వెన్నెముకను నిటారుగా భూరి మధ్య దృష్టి నిలపాలి. ఇలా కాళ్ళు మార్చి చేయాలి. ఇలా వేసుకోవడం వలన మనస్సు యొక్క చాంచల్యం పోయి ఏకాగ్రత కుదురుతుంది, వీర్యస్థలనం తగ్గుతుంది, కండరాలు శక్తిని పుంజుకుంటాయి, అనేక సాధారణ రోగాలను తగ్గిస్తుంది, నడుము నొప్పులను తగ్గించి నిటారుగా ఉండేలా చేస్తుంది. ఇవ్వండి సిద్ధాసన ఉపయోగాలు. ఇంకెందుకు ఆలస్యం? సాధన చేసుకోండి, ఆసనం వేసుకోండి. శుభం.